వెంకటేశాయ, ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద, శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్ మహాభారతంలోని ఆది పర్వంలో విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. ముందుగా మనందరం భక్తి శ్రద్ధలతో ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వరం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం. నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే. పాహి మాం ఫణి శైలేశ భక్తబంధోదయానిధే. మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనౌష్ఠపుట నిసృతమ ప్రమేయం పుణ్యం పవిత్రమద పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కర జలైరభిషేచనేన. అత సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనఃకాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నిబర్హణార్థం సమస్త పాపక్షయార్థం గోసంరక్షణార్థం చ. శ్రీమన్మహాభారతే ఆది పర్వణి యథాశక్తి ఏకోనచత్వారింశదధికశతమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. వ్యాసధ్యానం. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకదాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వంలో సంభవ పర్వం అనే అనుపర్వంలో ఉన్న విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. పాండవుల యొక్క ఉన్నతిని చూచి, వారి పరాక్రమాదులు చూచి ధృతరాష్ట్రుడు తట్టుకోలేకపోతున్నాడు. మనస్సులో అసూయపడ్డాడు. హృదయమంతా కూడా కల్మషంతో నిండిపోయింది. ఆ మనస్సులో ఉన్నటువంటి భావోద్వేగాన్ని ఏ విధంగానైనా బయట పెట్టుకోవాలి అనేటువంటి భావనతో ఆత్మీయుడైనటువంటి ఒక మంత్రిని పిలిచాడు. అతని పేరు కణికుడు. పిలిచి పాండవుల ఉన్నతి చూస్తుంటే నాకు అసూయగా ఉంది, ఇప్పుడు వారితో నేను ప్రేమగా ఉంటూ సంధి కుదుర్చుకోవాలా లేకపోతే వారి పట్ల విరోధం పెట్టుకోవాలా, ఈ రెండు భావాలకి మధ్య నేను కొట్టుమిట్టాడుతున్నాను, మంచి సలహా చెప్పు అని అడిగితే ఆ మంత్రి కణికుడు అనేక విధాలైనటువంటి ఉదాహరణలతో రాజనీతి శాస్త్రాన్నంతా కూడా వర్ణించి చెబుతూ ఉన్నాడు. మహారాజు ఎలా ఉండాలి,
ఏ విధమైన ఉపాయములతో శత్రువులను అణగదొక్కాలి మొదలైనటువంటి రాజనీతిని వర్ణించి చెబుతూ నిరుద్విగ్నోహి భవతి నహతాజ్జాయతే భయం హన్యాదమిత్రం దానేన తథా పూర్వాపకారిణం. శత్రుశేషం ఉంచకూడదు, సంపూర్ణంగా నశింపజేయాలి. అగ్ని స్వల్పంగా ఉన్నప్పటికీ దాన్ని విడిచిపెడితే ఎంతో మేర వ్యాపించి అంతటిని నాశనం చేస్తుంది. అలాగే శత్రువు కూడా ఎప్పటికైనా ఉపద్రవకారకుడే కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా సమూలంగా శత్రువుని నశింపజేసినట్లయితే భయం లేకుండా హాయిగా ఉండొచ్చు, ప్రశాంతంగా. ఏ విధంగానైనా శత్రువుని నాశనం చేయొచ్చు, విశ్వాసం కలిగించైనా సరే నమ్మబలుకుతూ అవకాశం కోసం ఎదురు చూస్తూ స్నేహం నటిస్తూ ఎప్పుడైతే అవకాశం చిక్కుతుందో, మిత్రుడు ఆపదలో ఉంటాడో, శత్రువు ఆపదలో ఉంటాడో, ఆ క్షణంలో అతన్ని మట్టుబెట్టచ్చు. హన్యాత్ త్రీన్ పంచ సప్తేతి పరపక్షస్య సర్వశః మూలమేవ ఆదితః చింద్యాత్ పరపక్షస్య నిత్యశః. శత్రుపక్షంలో ఉన్నవాణ్ణి నాశనం చెయ్యాలంటే అతన్ని మూడు విధాలుగా నాశనం చేయొచ్చు. ఆ మూడు ప్రకారములు ఏమిటంటే, మొదటిది అతనిలో ఉన్నటువంటి మూడు భాగాల్ని నాశనం చేయాలి. మొదటి ఉపాయం ఏమిటా? మూడు భాగాలు అంటే అతనికి ఉన్నటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో, ఐశ్వర్యం అంటే కనిపించేటువంటి సంపదలే కాదు, ప్రభుభక్తి పరాయణులైనటువంటి సేవకులు కూడా రాజునకు ఐశ్వర్యమే. ప్రభుభక్తి లేని వాళ్ళు ఎంతమంది ఉంటే ఏం ప్రయోజనం? అందువల్ల ప్రభుభక్తి పరాయణులైనటువంటి సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మహారాజుని, శత్రువుని దూరం చేసేటువంటి ప్రయత్నం చెయ్యాలి. అలాగే శత్రువులో ఉన్నటువంటి ఉత్సాహశక్తిని నశింపజేయాలి. ఉత్సాహశక్తిని నశింపజేయటం అంటే ఎలాగా? కర్ణుడు శల్యుడు వీళ్ళిద్దరిని చూస్తే మనకి తెలిసిపోతుంది. రథసారథిగా శల్యుడు ఉండి కర్ణుణ్ణి అనేక రకాలుగా హింస పెట్టాడు. పద అర్జునుడు కృష్ణుడు అక్కడ ఉన్నారు వాళ్ళిద్దరూ, వారితో నేను యుద్ధం చేయాలి. పద అంటే గొప్ప తేజస్సు కలిగిన పరాక్రమవంతులైనటువంటి కృష్ణార్జునులు ఎక్కడా, ఓ కర్ణ నీలాంటి వాడెక్కడా, నువ్వు వాళ్లతో యుద్ధం చేయగలవా, నీకు అంత అర్హత ఉందా అని ఈ రకంగా ఒక వీరుణ్ణి అనేక రకాలైనటువంటి సూది లాంటి మాటలతో హృదయాన్ని పాడు చేయటం. అలాగా శత్రువులో ఉన్నటువంటి ఉత్సాహశక్తి ఏదైతే ఉంటుందో దాన్ని నాశనం చేసేయటమే. అలా చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువు నశించిపోతాడు. అలాగే శత్రువు యొక్క ఆలోచనలు ఏమిటో కనిపెట్టాలి. ఇది మూడు, మొదటి ఉపాయంలో మూడు భాగాలు అనుకున్నాం. మొదటి రెండు భాగాలు అయిపోయినాయి, ప్రభుభక్తి పరుల్ని నాశనం చేయటం, ఉత్సాహశక్తిని చంపేయటం. మూడవది ఏమిటి అంటే మంత్రశక్తి. గూఢమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా గూఢచారుల ద్వారా రాబట్టి ఆ శత్రువు చేసేటువంటి ఆలోచనలకి విరుగుడుగా తాను ప్రతిక్రియ చేస్తూ ఆలోచనలన్నీ బయట పెట్టేస్తూ ఉంటే శత్రువు నశించిపోతాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇది శత్రువుని ఎదుర్కొనేటువంటి లక్షణం అని చెప్పి ఇప్పుడు రెండవ భాగం గురించి చెబుతున్నారు. ఉపాయాలు మూడిట్లో ఒకటైపోయింది రెండవది. రెండవ దాంట్లో ఐదు భాగాలు ఉన్నాయి. మళ్ళీ ఏమిటా ఐదు అంటే, ఆ శత్రువు దగ్గర ఉన్నటువంటి, శత్రురాజు దగ్గర ఉన్నటువంటి తెలివి కలిగినటువంటి మంత్రులందరినీ కూడా నాశనం చేయాలి మొదటిది. అలాగే రాజ్యాన్నంతటినీ కూడా అల్లకల్లోలం చెయ్యాలి. అదేవిధంగా కోటకి సంబంధించిన రహస్యాలు, రాజుగారి కోట ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ బలహీనంగా ఉంది, ఎక్కడ దృఢంగా ఉంది, ఇటువంటి విశేషాలన్నీ తెలుసుకోవాలి. అతని యొక్క ధనం ఎంతుంది, కోశాగారంలో ఉన్న విషయాన్ని సమీకరించుకోవాలి. అతని సైన్యాన్ని కూడా అంచనా వేయాలి. ఇవి ఐదు రకములైన ఉపాయాలు. ఈ ఉపాయాలన్నీ ప్రయోగించి శత్రువుని నాశనం చేయొచ్చు. ఇకపోతే మూడవ విభాగం,
అందులో మొత్తం ఏడు ప్రకారాలు ఉన్నాయి, ఏడు భాగాలు ఉన్నాయి. సామదాన భేద దండోపాయాలు, సంధి కుదురుతుందా అవకాశం ఉన్నంత వరకు, అతని శక్తి మనకి తెలిసే వరకు సామోపాయంతో ప్రయత్నించి నటించాలి. లేదా ఏదైనా ఎర చూపించి అతనికి కావలసినటువంటి కానుకలు ఏమన్నా ఇచ్చి లొంగ తీసుకునే ప్రయత్నం, లేదా అతని శత్రువులతో చేతులు కలిపి ఒక్కసారిగా మీద పడడం, ఇంకా దండోపాయం అంటే యుద్ధం ప్రకటించడం. ఈ నాలుగే కాకుండా శత్రువు చిక్కితే ఉరితీయటం, లేకపోతే విషప్రయోగం చేయటం, నిప్పుల్లో తగలబెట్టడం, ఇలాంటి మార్గాలు ఏవైనా ప్రయోగించి సందర్భానుగుణంగా ఆ శత్రువుని మనం నిశ్శేషంగా నాశనం చేసేయవలసిందే తప్ప ఉపేక్షించకూడదు. ఎందువల్లంటే ఆత్మరక్షణ అనేది చాలా ప్రధానమయ్యా ఓ ధృతరాష్ట్ర మహారాజా అని కణికుడు బోధ చేస్తూ ఉన్నాడు. హన్యాన్ తతస్సహాయాన్ తత్పక్షాన్ సర్వాంశ్చ తదనంతరం చిన్నమూలే యధిష్ఠానే సర్వే తజ్జీవినోహతాః. మహారాజుకి సహాయకులుగా ఎవరెవరైతే ఉంటారో శత్రువుకి, ఆ సహాయకులందరినీ కూడా ముందు మట్టు పెట్టాలి. ఎందువల్లంటే అప్పుడు నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతాడు, ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఆ శత్రురాజును కూడా బంధించాలి. ఈ విధంగా అతని ఆయువు పట్టు గనక మనం పట్టుకున్నట్లయితే ఏమీ చెయ్యలేని వాడైపోతాడు అని కణికుడు చెబుతూ ఉన్నాడు. వృక్షము యొక్క మూలాన్ని ఛేదించినట్లయితే శాఖలకు ఇంకా ఏమి శక్తి ఉంటుంది కొమ్మలకి? అందువల్ల శత్రువుకి మూలమేంటో తెలుసుకుని అక్కడ మనం ప్రతిక్రియ చేయటం ప్రారంభించాలి ఏదో ఒక ఉపాయంతో. ఇమ్ముగ ఆత్మరక్ష విధియుంచు విధంబున మంత్రరక్ష యత్నంబున చేయగా వలయు తత్పరిరక్షణ శక్తిన్ ఎల్ల కార్యములు సిద్ధి పొందు పరమార్థము మంత్ర విభేదమైన కార్యములు నిర్వహింపగా బృహస్పతికైనను నేరబోలునే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ విధంగా బాగా ఆలోచించి ముందు మనం ఆలోచించే ఆలోచనలు శత్రువుకి తెలియకుండా రక్షించుకోవాలి, గూఢంగా ఉంచాలి. మనం ఆలోచించే ఆలోచనలు శత్రురాజుకి తెలియనంత వరకు మనం పైచేయి సాధించినట్లే. ఒకవేళ గనక మన రహస్యాలు శత్రువులకి తెలిసిపోతే అటువంటి స్థితిలో దేవేంద్రుడున్నా కూడా ఓడిపోవటం ఖాయం. దేవేంద్రుడు కూడా దానవుల మీద గెలవడానికి చక్కటి ఆలోచనలు చేస్తాడు కదా, అలాగే మనము ఆలోచనలు చెయ్యాలి. ఎంతటి వారికైనా వారి ఆలోచనలే వారిని రక్షిస్తాయి. మనస్సులో ఉన్నటువంటి మర్మములు, గూఢాలోచనలు, మంత్రులతో చేసినటువంటి సమావేశాలు శత్రుపక్షానికి తెలియకుండా ఎవరైతే జాగ్రత్త చేస్తారో వాళ్లే విజయాన్ని సాధిస్తారని కణికుడు చెబుతున్నాడు. కథన్ను శాఖాః తిష్ఠేరన్ చిన్నమూలే వనస్పతౌ ఏకాగ్రస్యాత్ అవివృతః నిత్యం వివరదర్శకః. మూలాన్ని ఛేదించినట్లయితే ఆ వృక్షంలో ఎలా జీవం ఉండదో, శత్రురాజు యొక్క రహస్యాలు తెలుసుకుని మూలమూలల్లో ఏ విధంగా అతనికి నాశనం కలుగుతుందో అలా ప్రయత్నించినట్లయితే శత్రురాజు కూడా నశించిపోతాడు. ఎప్పుడూ ఏకాగ్రతతో ఉండాలి శత్రువు విషయంలో. రహస్యంగా ప్రయత్నం చేయాలి, బహిరంగంగా ఏమీ తెలియజేయకూడదు. అలాగే ఎదుటి వాళ్లల్లో ఉన్నటువంటి రంధ్రాలన్నింటినీ కూడా అన్వేషించి పట్టుకోవాలి, ఏమిటి వారిలో ఉన్నటువంటి లోపాలు అని. అంటే ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే, మనం శత్రువులమా మిత్రులమా అనే విషయం శత్రువులకి తెలియకుండా హావభావాల్ని రక్షించుకోవాలి. ఇతనికి మన మీద కోపం ఉందని తెలిసిందంటే వాళ్ళు ప్రతిక్రియ చేయటం ప్రారంభిస్తారు తప్ప చేసేస్తారు. కాబట్టి చిరునవ్వు చెరగకుండా చక్కగా సంభాషిస్తూ ఉండడం, వెనకాల చేయవలసినటువంటి గూఢమైనటువంటి పనులన్నీ కూడా చేసేస్తూ ఉండడం, ఇది రాజనీతి అని చెబుతున్నాడు మన కణికుడు ధృతరాష్ట్రునితో. రాజన్ నిత్యం సపత్రేషు నిత్యోద్విగ్న సమాచరేత్.
ఎప్పుడైనా సరే దాయాదుల విషయంలో శత్రువుల విషయంలో ఎలా ఉండాలి అంటే నిశ్చింతగా ఉండకూడదు. వాళ్ళు ఏం చేస్తారులే అనే ప్రశాంతత కూడదు. ఎప్పుడు చూచినా కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉత్సాహంగా ఉద్విగ్నంగా ఉపాయాలు ఆలోచించి శత్రువుల నాశనం కోసం అనుక్షణం ప్రయత్నం చేయవలసిందే. అగ్నియాధానేన యజ్ఞేన కషాయేణ జటాజినై లోకాన్ విశ్వాసయిత్వైవం తతో లుంపేత్ యథావృకః. మాయవేషాలు వేసైనా కూడా శత్రువుని మట్టు పెట్టాలి. ఎంతో చక్కగా అగ్నిని పూజిస్తున్నట్లు, యజ్ఞయాగాదుల పట్ల ఎంతో ఆసక్తి ఉన్నట్టు, అలాగే వస్త్రధారణ ధరించటంలో కూడా ఒక చక్కని సంప్రదాయాన్ని చూపిస్తూ, జడలు కట్టినటువంటి కేశములు కలిగి, అలాగే తపస్సు చేస్తున్నట్లుగా నటిస్తూ లోకములన్నింటినీ కూడా నమ్మిస్తూ ఏ విధంగా అయితే మోసం చేస్తూ ఉంటారో ఆ మార్గాన్ని అవలంబించి మోసపూరితమైనటువంటి వేషధారణలతో కూడా శత్రువుని మట్టుపెట్టచ్చు. ఇటువంటి పనులు ఎవరు చేస్తారంటే క్రూరమైన బుద్ధి కలిగిన హింసాత్మకమైన జీవులు చేస్తాయి. అరణ్యంలో మాటు వేసి సాధువులైనటువంటి జంతువులను చంపటం, తోడేలు మొదలైనటువంటి జంతువులు చేసేటువంటి క్రూరమైన పని చేసైనా శత్రువుని మనం నశింపచెయ్యాలి. అంకుశం శౌచమిత్యాహు అర్ధానాముపధరణే ఆనామ్య ఫలితాం శాఖాం పక్వం పక్వం ప్రశాతయేత్. శత్రువుని నమ్మించటం కోసం ఓ చక్కని రూపాన్ని కూడా ధరించచ్చు. మనకన్నా గొప్పగా దైవభక్తులు ఎవరూ లేరు అన్నంత సాత్వికమైనటువంటి భావాన్ని కూడా నటించవచ్చు. ఎంతో సంప్రదాయానికి కట్టుబడి ఉన్నట్లుగా నటిస్తూ కూడా శత్రువుల్ని నమ్మించి మనం నాశనం చెయ్యొచ్చు. అదే మనకు ధర్మము, అదే అంకుశము. ఒక మదించినటువంటి ఏనుగుని నియంత్రించడానికి ఏ విధంగా అంకుశం పనికొస్తుందో శత్రువుని మన వశం చేసుకోవడానికి ఈ ఉపాయాలన్నీ కూడా ఉపకరిస్తాయి. ఎందువల్లంటే చెట్టు పైన ఉన్నటువంటి పండిన ఫలాన్ని మనం అందుకోవడానికి కొమ్మను వంచి ఎక్కడైతే పండు ఉందో దాన్ని అందుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తామో, అలాగే శత్రువుని కూడా వివిధమైనటువంటి ఉపాయములతో లొంగదీసి వాళ్లను నాశనం చెయ్యాలి అని కణికుడు చెబుతున్నాడు. ఎందుకు ఇవన్నీ చెయ్యాలి అంటే ఫలార్థోయం సమారంభ లోకే పుంసాం విపశ్చితాం. పండితులైనటువంటి వారు ఇటువంటి ఆలోచనలు ఎందుకు చేస్తారంటే వారి కార్యములు ఏ విధమైనటువంటి భంగము లేకుండా పరిపూర్ణం అవ్వటం కోసం శత్రువుల మీద ఇటువంటి ఉపాయాలన్నీ చెయ్యాలి. ఇదే దండనీతి, రాజశాస్త్రము అని కణికుడు చెబుతున్నాడు. వహే దమిత్రం స్కంధేన యావత్కాలస్య పర్యయః తతః ప్రత్యాగతే కాలే భింద్యాత్ ఘటమివాస్మని. అవసరమైతే మనకి చేతగాని పరిస్థితుల్లో శత్రువు బలవంతుడైనప్పుడు ఆ శత్రువుని నమ్మించటం కోసం స్నేహం నటిస్తూ భుజాల మీద కూడా మొయ్యాలి. మనం శత్రువులమని వాడికి అనుమానం రాకూడదు. ఎప్పుడైతే వాడి విపత్తు బయటపడుతుందో, లోపం బయటపడుతుందో, దాన్ని ఆధారం చేసుకుని ఒక కుండను నేలకేసి కొట్టినట్లుగా వాడిని పైనుంచి ఒక్కసారి కుదేసి నశింపజెయ్యాలి. ఇది కూడా రాజనీతే. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అమిత్రో న విమోక్తవ్యః కృపణం బహ్వపి బ్రువన్ కృపా న తస్మిన్ కర్తవ్యా హన్యా దేవాపకారిణం. మనకు అపకారం చేసేటువంటి శత్రువుని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు. జాలిగా మనస్సులో దయ కలిగే విధంగా కరుణతో ఎన్ని మాటలు మాట్లాడి మనని కరుణతో కూడిన వాళ్ళుగా చేయటానికి శత్రువు ప్రయత్నించినప్పటికీ నన్ను వదిలేయి, లేదా ఇక నుంచి నీ జోలికి రాను అని ఇలా ఎంత జాలిగా మన ముందు శత్రువు మాట్లాడినా కూడా అతని పట్ల కరుణ అనేది ఉండకూడదు. మనకు అపకారం చేసినటువంటి శత్రువుని విడిచిపెట్టకూడదు. దయాదాక్షిణ్యాలు లేకుండా ఆ అపకారిని సంహరించవలసిందే అని కణికుడు చెబుతున్నాడు. హన్యాదమిత్రం సాంత్వేన తథా దానేన వా పునః తథైవ భేద దండాభ్యాం సర్వోపాయైః
ప్రశాతయేత్ శత్రువైనటువంటి వాణ్ణి సామదాన భేద దండోపాయములని నాలుగు చతుర్విధ ఉపాయములు ఉన్నాయి. సామ ఉపాయము అంటే ఏదైనా కానుక ఇవ్వటం, మంచి మాటలు చెప్పి నెమ్మదిగా తన దారికి తెచ్చుకోవటం. రెండవది దానం, ఏదైనా కానుక ఇవ్వటం. భేదము అంటే ఎవరితో చెబితే వింటాడో వారి చేత చెప్పించటం. ఇంకా చిట్ట చివరికి మిగిలింది దండోపాయం, అంటే యుద్ధం. ఇలా నాలుగు రకములైనటువంటి ఉపాయములతో శత్రువుని ఎలాగైనా కూడా నశింపచెయ్యాలి. ధృతరాష్ట్రవాచ, ఇవన్నీ విన్నటువంటి ధృతరాష్ట్రుడు ఇలా మాట్లాడుతున్నాడు కణికునితో. కథం సాంత్వేన దానేన భేదైహి దండేన వా పునః అమిత్రః శక్యతే హంతుం తన్మే బ్రూహి యథా తథం. ఓ కణిక, ఓ మంత్రివర్య, నువ్వు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి, కానీ సామదాన భేద దండోపాయములను ఏ విధంగా ప్రయోగించాలో ఉదాహరణపూర్వకంగా నాకు చెప్పవలసింది. నీవు ఇలా చెబితే నాకు సంపూర్ణంగా అర్థం కావట్లేదు. ఈ నాలుగు ఉపాయాలు ఏ సందర్భంలో ఎలా ప్రయోగించాలో నువ్వే చెప్పు, అది కూడా ఉదాహరణపూర్వకంగా చెప్పవలసింది. నా శత్రువుల్ని జయించడానికి నువ్వు ఈ విషయాన్ని నాకు చెప్పాలి అనేటప్పటికీ అప్పుడు కణికుడు ఇలా చెబుతున్నాడు. శృణురాజన్ యథావృత్తం వనే నివసతపుర జంబుకస్య మహారాజా నీతి శాస్త్రార్థదర్శిన. సరే మహారాజా, పూర్వం అరణ్యంలో ఒక నక్క యొక్క వృత్తాంతాన్ని, ఆ నక్క తెలివితేటలు, శత్రువులను ఏ విధంగా తాను ఎవరినైతే దూరం చెయ్యాలనుకుందో, వారి ప్రయోజనాన్ని నాశనం చెయ్యాలనుకుందో మిత్రుడిగా నటిస్తూ, అటువంటి కుట్రలు కలిగినటువంటి ఒక నక్క యొక్క వృత్తాంతం నీకు చెబుతాను. ఆ వృత్తాంతాన్ని శ్రద్ధగా వింటే నువ్వు కూడా ఈ నాలుగు ఉపాయాలు ప్రయోగించడానికి సమర్థుడు అయిపోతావు అని నీతిశాస్త్రంలో, రాజశాస్త్రంలో అన్నిట్లోనూ గొప్పవాడైనటువంటి కణికుడు అతి తెలివి కలిగినటువంటి నక్క యొక్క చరిత్రను ఇప్పుడు చెబుతున్నాడు ధృతరాష్ట్రునకు. అథ కశ్చిత్ కృతప్రజ్ఞ శృగాలః స్వార్థపండితః సఖిభిః న్యవసత్ సార్ధం వ్యాఘ్రాఖు వృకబ్రుభిః. ఓ మహారాజా, పూర్వం స్వార్థబుద్ధి కలిగినటువంటి ఒక నక్క, నక్కంటేనే జిత్తులమారి అని లోకంలో ప్రసిద్ధి, అటువంటి ఒక నక్క ఉన్నది అరణ్యంలో, అది చాలా బుద్ధి కలిగినది. బుద్ధిమంతులు చాలామంది ఉంటారు. ఆ బుద్ధి అనేది వికసించినప్పుడు సమాజానికి ప్రయోజనం ఉంటుంది. తన యొక్క బుద్ధిలో ఉన్న తెలివితేటలన్నింటినీ కూడా నిరంతరము తన ప్రయోజనానికి, స్వార్థం కోసమే ఉపయోగించుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ శృగాలంతో పోల్చవచ్చు. అరణ్యంలో ఉండేటువంటి ఈ నక్క ఆహారం కోసం అనేక రకాలైన పన్నాగాలన్నీ పన్నుతూ ఉంటుంది. దానికి స్నేహితులున్నారు. ఎవరా స్నేహితులు అంటే, ఒక పులి, ఒక ఎలుక, తోడేలు, ముంగిస, ఇవన్నీ కూడా ఆ నక్కకు స్నేహితులు. వీళ్ళందరితో కలిసి తిరుగుతోంది. తేపస్యన్ విపినే తస్మిన్ బలినం మృగయూధపం అశక్తాగ్రహణే తస్య తతో మంత్ర మమంత్రయన్ను. ఈ స్నేహితులందరూ కూడా ఒకసారి అరణ్యంలో బాగా బలిసినటువంటి, అందంగా ఉన్నటువంటి ఒక మృగాన్ని చూచారు, జింకని చూచారు. అబ్బా ఎంత అందంగా ఉంది ఈ జింక, చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతోంది, దీన్ని ఆహారంగా స్వీకరించాలనిపిస్తోంది, ఏ విధంగా దీన్ని మనం పట్టాలి అని ఈ ఐదు కూడా ఒక చోట చేరి ఆలోచన మంత్రాంగం చేస్తున్నాయి. కానీ ఆ జింకేమో బాగా పెద్దగా ఉంది, బలంగా ఉంది, గబగబా పరిగెడుతోంది, అంత తొందరగా చిక్కదు. దీన్ని పట్టుకోవడం మనకు కష్టంగా ఉంది, ఏదైనా ఉపాయం చేసి మనం దీన్ని పట్టుకోవాలి అని ఉపాయాన్ని ఆలోచిస్తూ ఉంటే, వీళ్ళందరికీ కూడా సలహా చెప్పడానికి ఉందిగా నక్క, అది చెబుతోంది. ఆ స్నేహితులలో పులితో చెబుతోంది ఈ రకంగా. అసకృత్యతితో ఏషః హంతుం వ్యాఘ్రవనే త్వయా యువా వై జవ సంపన్నః బుద్ధిశాలి నశగ్యతే. ఓ వ్యాఘ్రమా, ఓ పులి, నువ్వు ఎన్నోసార్లు ఆ జింకని పట్టుకోవడానికి ప్రయత్నించావు. నువ్వు ఎంత బలవంతుడు అయినా కూడా
ఆ మృగము తన వేగంతో నీకు చిక్కకుండా జారిపోయింది. ఎందువల్లంటే ఆ మృగము మంచి యవ్వనంలో ఉంది, వేగంగా పరిగెడుతోంది, దాని బుద్ధి కూడా చాలా చురుగ్గా ఉంది. ఆ జింక ఎలా పరిగెడుతుంది అంటే నేల మీద కాసేపే ఉంటుంది, ఆకాశంలో ఎక్కువసేపు ఉంటుంది. ఒక్కసారి నేల మీద కాళ్ళు పెట్టి ఎగిరిందంటే ఆకాశంలో చాలా దూరం వెళ్ళి మళ్ళీ అంత దూరంలో నేల మీద కాళ్ళు పెడుతుంది. ఇలా చెంగు చెంగుమని ఎగిరేటువంటి ఇంత గొప్ప జింకని ఇంత పరాక్రమం కలిగిన ఓ పులి నువ్వు కూడా పట్టుకోలేకపోయావు అని దాన్ని పట్టుకునే విధానాన్ని చెప్పటం మొదలెట్టింది. ఆ తరువాత వృత్తాంతం ఏం జరిగిందో రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు ఆచార్యుల వారు ఈ శ్లోకాలు మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీ మహాభారతే. అథ శ్రీ మహాభారతే. ఏకోనచత్వారింశదధిక ఏకోనచత్వారింశదధిక శతతమోధ్యాయః శతతమోధ్యాయః సంభవ పర్వ సంభవ పర్వ నిరుద్విగ్నో హి భవతి నిరుద్విగ్నో హి భవతి నహతాజ్జాయతే భయం నహతాజ్జాయతే భయం హన్యాదమిత్రం దానే అన్యాదమిత్రం దానేన తథా పూర్వాపకారిణం తథా పూర్వాపకారిణం హన్యాత్రీన్ పంచ సప్తేతి హన్యాత్రీన్ పంచ సప్తేతి పరపక్షస్య సర్వశః పరపక్షస్య సర్వశః మూలమేవాదితశ్చింద్యాత్ మూలమేవాదితశ్చింద్యాత్ పరపక్షస్య నిత్యశః పరపక్షస్య నిత్యశః సర్వాంశ్చ తదనంతరం సర్వాంశ్చ తదనంతరం చిన్నమూలే హ్యధిష్ఠానే చిన్నమూలే హ్యధిష్ఠానే సర్వే తజ్జీవినో హతాః సర్వే తజ్జీవినో హతాః కథన్ను శాఖాస్తిష్ఠేరన్ కథన్ను శాఖాస్తిష్ఠేరన్ చిన్నమూలే వనస్పతి చిన్న మూలే వనస్పత ఏకాగ్రస్యాద వివృత ఏకాగ్రస్యాద వివృత నిత్యం వివరదర్శక నిత్యం వివరదర్శక రాజన్ నిత్యం స పత్నేషు రాజన్ నిత్యం స పత్నేషు నిత్యోద్విగ్న సమాచరేత్ నిత్యోద్విగ్న సమాచరేత్ అగ్న్యాధానేన యజ్ఞేన అగ్న్యాధానేన యజ్ఞేన ఆశాయేణ జటాజినైః ఆశాయేణ జటాజినైః లోకాన్ విశ్వాసయిత్వైవం లోకాన్ విశ్వాసయిత్వైవం తతో లుంపేద్యథా వృకః తతో లుంపేద్యథా వృకః అంకుశం శౌచమిత్యాహుః అంకుశం శౌచమిత్యాహుః అర్థానాముపధారణే అర్థానాముపధారణే ఆనామ్య ఫలితాం శాఖాం ఆనామ్య ఫలితాం శాఖాం పక్వం పక్వం ప్రశాతయేత్ పక్వం పక్వం ప్రశాతయేత్ ఫలార్థోయం సమారంభః ఫలార్థోయం సమారంభః లోకే పుంసాం విపశ్చితాం లోకే పుంసాం విపశ్చితాం వహేదమిత్రం స్కంధేన వహేదమిత్రం స్కంధేన యావత్ కాలస్య పర్యయః యావత్ కాలస్య పర్యయః తతః ప్రత్యాగతే కాలే తతః ప్రత్యాగతే కాలే భింద్యాద్ ఘటమివాష్మని భింద్యాద్ ఘటమివాష్మని అమిత్రో న విమోక్తవ్యః అమిత్రో న విమోక్తవ్యః కృపణం బహ్వపి బ్రువన్ కృపణం బహ్వపి బ్రువన్ కృపాన తస్మిన్ కర్తవ్యా కృపాన తస్మిన్ కర్తవ్యా హన్యా దేవాపకారిణం హన్యా దేవాపకారిణం హన్యాదమిత్రం సాంత్వేన హన్యాదమిత్రం
सांत्वेन तथा दानेन वा पुनः तथा दानेन वा पुनः तथैव भेददण्डाभ्याम् तथैव भेददण्डाभ्याम् सर्वोपायैः प्रशातयेत् सर्वोपायैः प्रशातयेत् धृतराष्ट्र उवाच धृतराष्ट्र उवाच कथं सांत्वेन दानेन कथं सांत्वेन दानेन भेदैर्दण्डेन वा पुनः भेदैर्दण्डेन वा पुनः अमित्रश्यक्यते हन्तुम् अमित्रश्यक्यते हन्तुम् तन्मे ब्रूहि यथा तथम् तन्मे ब्रूहि यथा तथम् कणिक उवाच कणिक उवाच शृणु राजन् यथा वृत्तम् शृणु राजन् यथा वृत्तम् वने निवसतः पुरा वने निवसतः पुरा जम्बुकस्य महाराज जम्बुकस्य महाराज नीतिशास्त्रार्थदर्शिनः नीतिशास्त्रार्थदर्शिनः अथ कश्चित् कृतप्रज्ञः अथ कश्चित् कृतप्रज्ञः शृगालस्वार्थपण्डितः शृगालस्वार्थपण्डितः सखिभिर्न्यवसत्सार्धम् सखिभिर्न्यवसत्सार्धम् व्याघ्राखुवृकबभ्रुभिः व्याघ्राखुवृकबभ्रुभिः ते पश्यन् विपिने तस्मिन् ते पश्यन् विपिने तस्मिन् बलिनं मृगयूथपम् बलिनं मृगयूथपम् अशक्ताग्रहणे तस्य अशक्ताग्रहणे तस्य ततो मन्त्रममन्त्रयन् ततो मन्त्रममन्त्रयन् जम्बुक उवाच जम्बुक उवाच असकृत्यति तो ह्येषः असकृत्यति तो ह्येषः हन्तुं व्याघ्रवने त्वया हन्तुं व्याघ्रवने त्वया युवा वैजव सम्पन्नः युवा वैजव सम्पन्नः बुद्धिशाली न शक्यते बुद्धिशाली न शक्यते पारायण कार्यक्रमान्नि परिपूर्णं चेसुकुन्नाम ఇప్పుడు ఆచార్యుల వారు చక్కని అంశాన్ని వివరిస్తారు శ్రద్ధాశక్తులతో శ్రవణం చేద్దాం ఓం నమో వెంకటేశాయ నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే గోవింద మనిషి వినాశనం కావడానికి ముఖ్యమైనటువంటి కారణాలు రెండు ఉంటాయి ఒకటి బలవంతుడితో విరోధం లేదా అంతర్గతమైనటువంటి కలహం అంతర్గతమైనటువంటి కలహం ఉంటే చాలా శీఘ్రంగా మనిషి నశిస్తాడు ఎంత అంటే బలవంతుడైనటువంటి శత్రువుతో యుద్ధం చేయడం కంటే కూడా తొందరగా నశిస్తాడు అలాంటి పరిస్థితి పాండవుల మధ్య ఒకసారి వస్తుంది ఆ విషయాన్నే మనం ఈనాడు చెప్పుకుంటాం అందుకు ప్రత్యేకంగా చెప్పడం ద్రోణ వధ అయిపోయిన తర్వాత అంటే ద్రోణాచార్యుల వారిని దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుల వారి యొక్క శిరస్సును ఖండించిన తర్వాత అందరూ కూడా ఆయన్ని చీత్కరించుకున్నారు చాలా నీచమైనటువంటి పని చేసావు నువ్వు అని ఎవ్వరికీ కూడా ఆచార్యుల వారిని చంపడం అనేది ఇష్టం లేదు వాస్తవానికి పాండవ పక్షంలో కేవలం ఆయన చేత అస్త్ర సన్యాసం మాత్రం చేయిద్దామనుకున్నారు అందుకోసమే ధర్మరాజు అబద్ధం చెప్పాడు ఆ విషయాలన్నీ నిన్నటి భాగంలో చెప్పుకున్నాం ద్రోణుల వారు వారికి వారే బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు శరీరాన్ని విడిచిపెట్టి అదంతా నిన్న వివరంగా మాట్లాడుకున్నాం అయితే ద్రోణుడి వధ కోసమే జన్మించాడు కాబట్టి దృష్టద్యుమ్నుడు కేవలం మిగిలినటువంటి ద్రోణుడి శరీరంలోని శిరోభాగాన్ని ఖండించి ఆయన ఆనందిస్తున్నాడు కానీ అర్జునుడు ఓ పక్క అరుస్తూనే ఉన్నాడు చాలా తప్పయ్యా అలా చెయ్యొద్దు అని ధర్మరాజు చెప్తున్నాడు సైనికులు కూడా అరుస్తున్నారు అయినా పట్టించుకోకుండా ఆయన ఖండించాడు అక్కడికి ఆ ఘట్టం ముగిసింది యుద్ధం అయిన తర్వాత ఆ విషయం గురించి అందరి మధ్య కూడా కలహం వస్తుంది పాండవ శిబిరంలో అర్జునుడు ఎంత నీచమైన పని చేశావని ధర్మరాజుని తిడతాడు దృష్టద్యుమ్నుడు కూడా నానా మాటలు అంటాడు భీముడు ఆ సందర్భంలో కలగజేసుకుని ఏమంటున్నావు నువ్వు ఆయన అలా చెయ్యడమే సరైనటువంటి పని అంటే దృష్టద్యుమ్నుడు కూడా మాట్లాడతాడు నేను ద్రోణాచార్యుణ్ణి చంపినదానికి మెచ్చుకోకుండా నన్ను తిడతావా అని అర్జునుణ్ణి ఎత్తి పొడుస్తూ భీష్ముణ్ణి నువ్వు కాదా పడగొట్టింది శిఖండిని అడ్డు పెట్టుకుని అని మాట్లాడతాడు
ఈ విధంగా పరస్పరం దెప్పిపొడుచుకుంటూ ఉంటే మధ్యలో సాత్యకి కలగజేసుకుంటాడు. పరస్పరం గొడవలు ఎలా ఉంటాయో చూడండి. కలిసున్నంత వరకు ఒకరి లోపాలు ఒకరికి గుర్తురావు, కానీ చిన్న విభేదం వచ్చిందంటే మనుషుల మధ్య నువ్వు అప్పుడు అలా చేసావు కదా, నువ్వు చేసినప్పుడు లేని తప్పు నేను చేస్తే వచ్చిందా, లేకపోతే నువ్వు చేసినప్పుడు అది సవ్యమవుతుంది నేను చేస్తే తప్పు అవుతుందా అన్నట్టుగా విభేదిస్తూ ఉంటారు. సాత్యకి అర్జునుడికి శిష్యుడు, ఈయన అర్జునుడిని చాలా అభిమానించేవాడు. ఎవరైనా అర్జునుడిని ఏమైనా అంటే ఆయన ఒప్పుకోడు. సాత్యకి అనే ఆయన ధృష్టద్యుమ్నుడిని మందలిస్తూ అంటాడు, మీ పాంచాల వంశమంతా ఇంతేరా, ద్రౌపది యజ్ఞకొండం నుంచి పుట్టింది, సరే నువ్వు ద్రోణుడి వధ కోసమే సృష్టింపబడ్డావు, శిఖండిని కూడా ద్రౌపదుడే తయారు చేశాడు, ద్రౌపదుడే కన్నాడు, ఇలాంటి దౌర్భాగ్యం మీ పాంచాల వంశంలోనే ఉంది, పక్కవాణ్ణి నాశనం చేయడం కోసమే మీ వాళ్ళంతా యజ్ఞాలు చేస్తారని తిట్టడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టగానే ధృష్టద్యుమ్నుడు కూడా, నువ్వు మాత్రం తక్కువ తిన్నావా, యుద్ధంలో భూరిశ్రవుడనే రాజు యజ్ఞదీక్ష పడితే, అంటే యుద్ధంలో ఇక అస్త్ర సన్యాసం చేసి మోక్షపథానికి వెళ్ళాలని కూర్చుంటే ఆ సందర్భంలో వచ్చి ఆయన తల నరికేసావు కదా, నువ్వు చేసింది మాత్రం తప్పు కదా అనగానే సాత్యకి చాలా కోపం వచ్చి, వీడు మాటలతో చెప్పే రకం కాదు, చూడు నిన్నేం చేస్తానని ఓ గద తీసుకుని ధృష్టద్యుమ్నుడిని చంపడానికి వెళ్ళిపోతాడు. నిజానికి ఆ సందర్భంలో వ్యాసుడు అంటాడు, ఎంత కోపంతో సాత్యకి వెళ్ళాడంటే భీమసేనుడంతటి వాడు గట్టిగా పట్టుకున్నా కూడా 5 అడుగులు వేసే వరకు ఆపలేకపోయాడట భీముడు కూడా సాత్యకిని, అంత కోపంతో కొట్టుకోబోయారు. ఇన్ని వినాశనాలు ఇంత అంతర్గత కలహాలు రావడానికి కారణం ఏమిటంటే చివరికి దుర్యోధనుడే. ఆచార్యుడి వధని ఎవ్వరూ కూడా ఒప్పుకోలేదు పాండవుల్లో, ధృష్టద్యుమ్నుడు అంత దారుణంగా చేశాడు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేయడానికి కారణం ఉంది. ధృష్టద్యుమ్నుడు ఎందుకు అలా చంపాడు అంటే ద్రోణుల వారి యుద్ధాన్ని పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. ద్రోణాచార్యులు పాంచాలురనే ఎక్కువగా చంపాడు యుద్ధంలో. ద్రుపదుడిని, అజ్ఞాతవాసంలో పాండవులకి సహాయం చేసిన విరాటరాజుని ద్రోణాచార్యుడే చంపాడు. ద్రుపదుడి మనవళ్ళని కూడా చివరికి చంపింది ద్రోణాచార్యుడే. పాంచాలురందరినీ సర్వనాశనం చేశాడు కాబట్టే ధృష్టద్యుమ్నుడు పగబట్టి ద్రోణాచార్యుణ్ణి ఆ విధంగా కక్షతో చంపాడు. అందరూ చేయడానికి కారణాలు ఉన్నాయి, కానీ విధి వైపరీత్యం ఏమిటో కానీ వారి వారికి అలా మరణం రాసిపెట్టింది కాబట్టి ఇక తప్పక అలా జరిగింది అని అనుకోవాలి. పైగా మనం బాగా అసలు పరిశీలిస్తేనండి, ద్రోణుడు చాలా గొప్పవాడు కదా, అంత గొప్పవాడు అసలు అటు ఎందుకు యుద్ధం చేశాడో అర్థం కాదు. కృష్ణుడు కూడా మీరు గమనించండి, రాయబారంలో కర్ణుడి దగ్గరకు వచ్చి అడుగుతాడు కదా, నువ్వు పాండవుల వైపు యుద్ధం చెయ్యి అని అడిగాడు కదా. కర్ణుణ్ణి 2 సార్లు అడిగాడు కృష్ణుడు, ఒక రాయబారంలోనే కాదు, భగవద్గీత అర్జునుడికి చెప్పడానికి ముందుగా మళ్ళీ ఒకసారి కర్ణుణ్ణి అడిగాడు, పాండవుల పక్షం వచ్చి యుద్ధం చెయ్యవయ్యా అని అడిగితే నా ప్రాణం ఉన్నంత వరకు దుర్యోధనుడి వైపే ఉంటానని మళ్ళీ 2వ సారి చెప్పాడు. సరే చేసేదిలోకి వచ్చేశాడు. అన్నిసార్లు కర్ణుణ్ణి అడిగిన కృష్ణుడు భీష్ముడిని కానీ ద్రోణుడిని కానీ ఒక్కసారైనా అడిగాడా అండి, పాండవుల పక్షంలో మీరు యుద్ధం చెయ్యండి అని భీష్ముడిని ద్రోణుణ్ణి అడిగి ఉంటే అంత పెద్ద ఆచార్యులని వీళ్ళు చంపాల్సి వచ్చేది కాదు, అదేవిధంగా పాండవులకు మేలు జరిగేది కదా, అలా ఎందుకు చెయ్యలేదు అంటే ఈ పెద్దవాళ్ళ హృదయం అంతా ఎలా ఉంది అంటే ధృతరాష్ట్ర పక్షంలోనే ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన వారు ఎవరో తెలుసా అండి, కృష్ణుడు కాదు, ముందుగా కాదు అని చెప్పలేం కానీ కృష్ణుడి కంటే ముందుగా ధర్మరాజు గ్రహించాడు. వనవాసంలో భీముడు ధర్మరాజు మాట్లాడుకుంటున్నప్పుడు ధర్మరాజు అంటాడు, సభలో మనకి అంత అవమానం జరుగుతూ ఉంటే ఈ పెద్ద మనుషులందరూ పట్టనట్టుగా కూర్చున్నారు కానీ ఒక్కళ్ళైనా ఇది ఎదిరించి అధర్మమని గట్టిగా మాట్లాడి మన వైపు వచ్చారా, రాలేదు. వీళ్ళు ఈరోజు ఇలా రాలేదు అంటే రేపు యుద్ధం జరిగేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కౌరవుల పక్షమే వెళతారు అని ధర్మరాజు ముందే చెప్పేశాడు. అంటే ధర్మరాజు హృదయము కృష్ణుడి హృదయము ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి, అర్జునుడి హృదయం కృష్ణుడి హృదయం ఒకేలా ఉంటుందని కూడా ఒక్కొక్కసారి అనలేం, ఎందుకంటే ధర్మరాజు భక్తుడు అర్జునుడు స్నేహితుడు, అక్కడ వచ్చింది తేడా. ఈ విధంగా పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చేసినటువంటి తప్పులకి శిక్షని అనుభవించాల్సి వస్తుంది.
విధి ఇంత వైపరీత్యంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సందర్భాలన్నీ ప్రస్తావించుకోవడం దేనికి అంటే అంతర్గత కలహాలు వచ్చినప్పుడు సరిదిద్దే వాళ్ళు లేకపోతే మనుషులు చాలా తొందరగా వినాశం అయిపోతారు అని చెప్పడం ఇందులోని సారాంశం. ఇక్కడ అంతర్గత కలహాన్ని దిద్దింది ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఈనాటికి ప్రహేళిక భాగంలో కొన్ని కొన్ని విషయాల్ని మనం చర్చ చేసుకున్నాం. మరో అంశాన్ని రేపు ప్రస్తావించుకుందాం. ముగింపు పలుకుతూ ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు ఒక చక్కని అంశాన్ని ఈనాడు మనకు అందించారు. ఆడియో ద్వారా ఇప్పుడు మనందరం గోవిందనామాలు శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. భక్తవత్సలా భాగవత ప్రియ నిత్య నిర్మలా నీలమేఘ శ్యామా పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోరా పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వక్రమకుటధర వరాహమూర్తి గోపీజనలోల గోవర్ధనోద్ధార దశరథనందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మా మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వెనుగాణ ప్రియ వెంకటరమణ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవిందనామాలు భక్తి శ్రద్ధలతో శ్రవణం చేశాం, గానం చేశాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోక క్షేమ ప్రార్థన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
నా